మధును గెలిపించాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి రాముడు గుర్తొస్తాడు, హనుమాన్ జయంతి గుర్తొస్తుంది, లేకపోతే బతుకమ్మ బోనాల పండుగలు గుర్తొస్తాయి ఇంకొకరికి. నేను అడుగుతున్న మా మిత్రులని, మన తండ్రులు తాతలు మన ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతి చేయలేదా? ఇవాళ బీజేపీ వచ్చి మనకు కొత్తగా మనకు సాంప్రదాయాలు నేర్పుతున్నాడు. అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ, అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగాళ్ళలాగా రాముడినో హనుమంతునో వాడుకుంటురంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పిన. ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిండంట. ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే ఎక్కడికి ఎవడో తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికే సరిపోయిందంట. పెద్దలు మదన్మోహన్ రెడ్డి గారిని, మదన్ రెడ్డి గారిని ఏదేదో అనిపోయిందంట. చంద్రశేఖరరావు వయసు మీద పడ్డది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ప్రజలు నిన్ను బండకేసి కొట్టిండ్రు, ఈ ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. అది ఇక్కడి నుంచే నర్సాపూర్ నుంచే పునాదులు పడతాయి, బీఆర్ఎస్ను ఓడగొడతారు. అందుకే మిత్రులారా, ఈ ఎన్నికల్లో మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, 25 ఏళ్ళు బీజేపీని చూసిండ్రు, బీఆర్ఎస్ను చూసిండ్రు, ఈ ఎన్నికల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, అభివృద్ధి పనులు చేపడుతుంది. ఒక బలహీన వర్గాల నుంచి ఇచ్చిన నీల మధును ఈ ఎన్నికల్లో గెలిపించండి, అప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది. సోనియా గాంధీ గారు మనకు ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చిండ్రు, మోడీ మనకేమిచ్చిండు, ఏమిచ్చిండు? ఖమ్మంలో మనకు ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మనము వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మోడీ మనకిచ్చింది గాడిద గుడ్డు. ఐటీఆర్ మనం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. అందుకే ఐఐఎం ఐఐటి అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మరి గాడిద గుడ్డు ఇచ్చిన మోడీకి కర్రు గాల్చి వాత పెడదామా, పెడదామా? నేను బీజేపీ ఏం తెచ్చిందంటే మీరు అందరు గాడిద గుడ్డు అనాలి, మోడీ ఏమిచ్చిండు అంటే గాడిద గుడ్డు అనాలి. రెడీనా, రెడీనా? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? మరి గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెట్టి ఈ ఎన్నికల్లో నీలం మధును 100,000 మెజార్టీతో ఎంపీగా గెలిపించాలి. మీరు సిద్ధమా, 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 సిద్ధమా? నేను 100,000 అంటే మీరు పక్క అనాలి. 100,000, 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
జయ జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తు.